Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే తప్పు చేస్తున్నారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. స్టీల్ ప్లాంట్తో రాష్ట్రానికి సంబంధం లేదు, 100% ప్రైవేటీకరిస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటనతో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. అఖిలపక్షం కార్మిక సంఘాల నేతలతో ఢిల్లీ వస్తాను, అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ విషయమై ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాటం చేస్తున్నాయే గాని కలిసి పోరాడేందుకు ముందుకు రావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మిగతా పార్టీల కంటే ఎక్కువగా ఏపీలో బీజేపీని ఇబ్బంది పెడుతోంది. అలాగే దాని మిత్రపక్షం జనసేన సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జనసేన చెబుతోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇదివరకే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు, కానీ కేంద్రం తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కానీ కేంద్రంపై విమర్శలకు దిగడానికి, స్టీల్ ప్లాంట్ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగానే ముందడుగు వేస్తే జనసేన అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో పొత్తు కోసం పవన్ సర్దుకుపోతారా, లేదంటే విశాఖ వాసుల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని పోరుకు సిద్ధపడతారనేది చూడాల్సి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బలంగా పోరాటం చేస్తే గనుక జనంలో జనసేన పట్ల సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోరాటం చేసి ఉంటే ప్రజారాజ్యాన్ని విలీనం చేయడం ద్వారా చేసిన తప్పును దిద్దుకునేందుకు ఓ అవకాశం లభించి ఉండేది. కానీ చిరంజీవి రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా మరో ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా ప్రజారాజ్యానికి మళ్లీ ప్రాణం పోసే అవకాశాన్ని కోల్పోయారు. అప్పటికే చిరంజీవి రాజకీయాల పట్ల ఆసక్తిని కోల్పోవడమే దీనికి కారణం కావచ్చు. కానీ పవన్ మాత్రం 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండడానికి వచ్చానని పదే పదే చెప్పారు. కాబట్టి ఉక్కు ఉద్యమం రూపంలో ఆయన కోసం ఓ అవకాశం ఎదురుచూస్తోంది. మరి పవన్ ఏం చేస్తారనేది చూడాలి మరి.